సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. మీరు సబ్మిట్ చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఈ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రకంగా చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీ పాన్ నెంబర్తోటి మీ పాస్వర్డ్ తోటి క్యాప్చా కోడ్ ఇచ్చి మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీ రిటర్న్స్ని మీరు ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ ఫైల్ చేస్తారు కదా, మీకు ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా ఫైల్ చేస్తారు. ఇట్లా ఫైల్ చేసేటప్పుడు మీకు ఈ ట్యాక్స్ పేడ్ అండ్ వెరిఫికేషన్ ఈ ట్యాబ్లో ఇది ఇక్కడ ఈ వెరిఫికేషన్ సంబంధించి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఏంటవి? ఐ వుడ్ లైక్ టు ఈ వెరిఫై, ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ఈ సబ్మిట్ చేయడానికి మీకు వస్తుందన్నమాట. ఐ వుడ్ లైక్ టు ఈ వెరిఫై, ఈ వెరిఫై అనేది దాదాపు ఆరు రకాల విధానాలుగా ఉంటుంది. ఆరు రకాల విధానాల్లో ఏదైనా మనం చేయాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, ఈ ఆరు రకాల విధానాలను ఇప్పుడు కాదు, నేను సబ్మిట్ చేసిన తర్వాత 120 డేస్ లోపల ఎప్పటికప్పుడు నేను చేసుకుంటాను అంటే కనుక ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, ఇవేమీ కాదు, నేను ఈ వెరిఫై చేయను అని చెప్పి అనుకుంటే కనుక ఈ రకంగా ఈ ఐ డోంట్ వాంట్ టు ఈ వెరిఫై అని చెప్పని ఇది క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఐటీఆర్ ఫామ్ ఐటీఆర్ 5 అని చెప్పిన ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని ఆ ప్రింట్ కాపీని వీళ్ళు ఇచ్చినటువంటి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఈ అడ్రస్కి ఒకటి పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఈ వెరిఫికేషన్ సంబంధించింది చెప్తాను. ఇది సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఈ వెరిఫై, ఈ 120 డేస్ తర్వాత అయినా సరే కూడా ఈ రకాల ఇప్పుడు ఆరు రకాల విధానాలు ఏదైతే చెప్పానో ఆరు రకాల విధానాల్లో వాటిల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా మనం సబ్మిట్ చేసినటువంటి డేటా అంతా మొత్తం మనం ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది కదా. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆధార్ ఓటీపీ. ఆధార్ ఓటీపీ అంటే మీ మొబైల్ నెంబర్ని ఆధార్కి లింక్ అయ్యి ఉంటే కనుక మీకు ఈ ఆధార్ ఓటీపీ అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఈ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుంది. లేదు, అది కాకుండా ఈవీసీ యూజింగ్ ప్రీ వాలిడేట్ బ్యాంక్ అకౌంట్, ఈ మనం ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రొఫైల్లోకి వెళ్ళి మన బ్యాంక్ వాలిడేషన్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి వాలిడేషన్ చేస్తే ఈవీఎస్ అనేది జనరేట్ అవుతుంది. అది ఎట్లా అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. దానికంటే ముందు మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈవీసీ జనరేట్ త్రూ బ్యాంక్ ఏటీఎం మరి జనరేట్ ఈవీఎస్ఈ ఆప్షన్ అండర్ మై అకౌంట్. మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ కానీ లేదా ఏటీఎంలో కానీ మీ ఈవీఎస్ఈ జనరేట్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. అట్లాగైనా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ రెండు కూడా చాలా రేర్గా ఉపయోగించేవి. మనం అయితే ఈ రెండింటిని ఉపయోగించాం, ఈ రెండింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే నెట్ బ్యాంకింగ్, ఈ నెట్ బ్యాంకింగ్ అనేది నెట్ బ్యాంకింగ్ అయితే ఈ వెరిఫికేషన్ అనేది ఏం అవసరం లేదు. మీరు నెట్ బ్యాంకింగ్లోకి మీ ఎస్బీఐ అయితే కనుక ఎస్బీఐ కానీ వేరే బ్యాంక్ కానీ నెట్ బ్యాంకింగ్ ఉంటే కనుక ఆ నెట్ బ్యాంకింగ్లో ఈ సర్వీసెస్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించిన ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మీరు ఏమీ ఇట్లా ఓటీపీలు ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు తరపున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఆ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందుగా ఒక ఓటీపీ ఒకటి అడుగుతుంది. అప్పుడు ఒకసారి ఎంటర్ చేసి ఊరుకోవడమే, తర్వాత ఇంకా ఏ ఓటీపీ అడగదు. నెక్స్ట్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెబ్సైట్లోకి ఏమి లాగిన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఎంటర్ అయిపోవచ్చు, డైరెక్ట్గా మీ రిటర్న్స్ని సబ్మిట్ చేసేయచ్చు. ఇంకా అది ఆటోమేటిక్గా వెరిఫై అయిపోయినట్లే. ఇవేవి కావు అనుకున్నప్పుడు, ఈ ఆరు రకాల విధానాలు ఏది కాదనుకున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు వెరిఫై ఇది క్లిక్ చేసి మీరు కంటిన్యూ చేసినట్లయితే ఈ ఐటీఆర్ 5 అనేది ఒకటి జనరేట్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుని మీరు చెప్పినటువంటి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బెంగళూరు 560500 ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఒక రెడ్ కలర్లో ఒక ఎర్రర్ అనేది ఒకటి చూపించారు. ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఈ ఆధార్ ఓటీపీ కానీ ఈవీసీ యూజింగ్ కానీ ఇవి ఏదైనా నేను జనరేట్ చేసి ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేశాను అనుకోండి, ఆధార్ ఓటీపీ అని చెప్పిన క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఒక ఆధార్ ఓటీపీ అనేది నాకు లింక్ అయ్యి ఉంది కాబట్టి నా మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత నేను ఎంటర్ చేయకపోయినప్పటికీ కూడా 60 సెకండ్స్లో ఆటోమేటిక్గా అది ఆటో సబ్మిట్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిపోయి ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మాన్యువల్గా ఈ మై అకౌంట్లోకి వెళ్ళి డాష్బోర్డ్లోకి వెళ్ళి వ్యూ రిటర్న్స్లోకి వెళ్ళి అక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి అందుకే నేను ఓటీపీ కూడా జనరేట్ చేయట్లేదు, ఎందుకంటే నేను కొంచెం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా సబ్మిట్ చేయలేదు. ఓకే,
ఈ రెండో ఆప్షన్ ఈవీసీ యూజింగ్ ప్రీ వాలిడేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఎట్లా చేయాలనేది ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ప్రొఫైల్స్లో ప్రీ వాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనేది చూసారా? ఈ ప్రీ వాలిడేట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి నేను ఆల్రెడీ యాడ్ చేశాను. మీరు యాడ్ చేసుకోండి, మీరు ఏమీ యాడ్ చేసేపోతే కనుక ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసి మీ పాన్ నెంబరు, మీ పేరు ఆల్రెడీ వస్తాయి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అట్లాగే మీ అకౌంట్ టైపు, ఐఎఫ్ఎస్సి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. అయితే ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ ఏవైతే ఇస్తున్నారో అవి బ్యాంక్ డీటెయిల్స్లో కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉంటేనే వ్యాలిడేషన్ అవుతాయన్నమాట. మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రీ వాలిడేట్ అని క్లిక్ చేశారనుకోండి, ప్రీ వాలిడేట్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే అన్ని డీటెయిల్స్, బ్యాంక్ దగ్గర ఉన్న డీటెయిల్స్, ఈ పాన్ సంబంధించిన డేటాబేస్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ సరిపోతే కనుక ఇట్లా వ్యాలిడేటెడ్ అని చెప్పని ఒకటి వస్తుంది. ఈ వ్యాలిడేటెడ్ అని వచ్చిన తర్వాత అప్పుడు మీరు దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎనేబుల్ ఈవీసీ అని చెప్పని క్లిక్ చేశారనుకోండి, ఇట్లాగా ఈ రెండోదని చూసారా, నేను ఆల్రెడీ ఒక దానికి ఎనేబుల్ అయ్యింది కాబట్టి రెండో దానికి చేయట్లేదు, వ్యాలిడేటెడ్ అండ్ ఈవీసీ ఎనేబుల్డ్ అని వస్తుంది, ఈవీసీ ఎనేబుల్డ్ వస్తుంది. అప్పుడు మీరు ఈవీసీ మెసేజ్ ఒకటి రప్పించుకుని దాన్ని మీరు ఈ ఫైలింగ్ చేసేటప్పుడు అక్కడ మీకు చూపించాను చూసారు ఇందాక, రెండో ఆప్షన్ ఆధార్ ఓటీపీ తర్వాత ప్రీ వాలిడేట్ బ్యాంక్ అకౌంట్ ఓటీపీ, అక్కడ ఈవీసీ అది సెలెక్ట్ చేసిన కంటిన్యూగా క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ వచ్చిన ఈవీసీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈవీసీ ఎనేబుల్ చేసాం, ఈ ఎనేబుల్ చేసిన తర్వాత ఈవీసీ మనకి ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మై అకౌంట్లో జనరేట్ ఈవీసీ అని ఉంది చూసారా, మనం ఆల్రెడీ ప్రొఫైల్లో వ్యాలిడేషన్ చేస్తాం, ఎనేబుల్ ఈవీసీ కోసం ఎనేబుల్ చేస్తాం. ఈ చేసిన తర్వాత ఈ రెండో ఆప్షన్ ఉంది చూసారా, జనరేట్ ఈవీసీ త్రూ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని. నేను ప్రొఫైల్ ఆల్రెడీ ప్రీ వాలిడేషన్ చేశాను కాబట్టి యూ హ్యావ్ ప్రీ వాలిడేటెడ్ యువర్ అకౌంట్ నెంబర్ అని చెప్పని చెప్పింది, నా మొబైల్ నెంబరు, అట్లాగే నా ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఎస్ అని నేను క్లిక్ చేసినట్లయితే నా మొబైల్ నెంబర్కి ఈవీసీ అనేది ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది, అది నేను నా మొబైల్కి మెసేజ్ వస్తుంది, అట్లాగే నా మెయిల్కి కూడా వస్తుంది. దాన్ని ఏం చేస్తానంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ ఓటీపీ కింద రెండోది ఉంది కదా, ఈ వెరిఫై త్రూ ప్రీ వాలిడేట్ బ్యాంక్ అకౌంట్ అని అది సెలెక్ట్ చేసుకుని నాకు ఆల్రెడీ వచ్చిన ఈవీసీ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అది ఈ వెరిఫై అవుతుంది. మీరు ఈ వెరిఫై అయిపోయిందో లేదో చూసుకోవాలనుకుంటే కనుక మీరు ఇట్లా వ్యూ రిటర్న్స్లో మీరు సబ్మిట్ చేసినటువంటి రిటర్న్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూపించింది అనుకోండి మీకు ఫస్ట్ ఇది లాస్ట్, అది ఫైనాన్షియల్ ఇయర్ది, ఇంకా నేను సబ్మిట్ చేయలేదు కాబట్టి చూపించలేదు. ఇక్కడ మీకు ఇక్కడ ఫైల్ చేసాం, అట్లా ఈ వెరిఫై చేసేస్తే కనుక ఈ వెరిఫైడ్ అని కూడా వస్తుంది. ఒకవేళ చేయకపోతే కనుక ఈ వెరిఫై చేయమని చెప్పిన ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది, అప్పుడు మీరు ఈ వెరిఫై చేసేయచ్చు. ఈ విధంగా మీరు సబ్మిట్ చేసేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మీరు ఈ వెరిఫై చేయాలి లేదా ఇవేవి కాదనుకున్నప్పుడు మీరు దాన్ని సబ్మిట్ చేసేసి ఐటీఆర్ 5 అనేది ఒకటి ప్రింట్ వస్తుంది, ఆ ప్రింట్ తీసుకుని మీరు ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి బెంగళూరుకి ఆ అడ్రస్కి, వారు ఇచ్చినటువంటి అడ్రస్కి మనం దాన్ని పంపించిన తర్వాత వాళ్ళు కొన్ని డేస్ టైం తీసుకుని అప్పుడు వాళ్ళు దాన్ని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు సబ్మిట్ చేసేటువంటి రిటర్న్స్ని ఈ వెరిఫై చేయించుకోండి, చేయించుకోకపోతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినా లాభం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.